आदिलाबाद वेली आदिलाबाद उन्नटुवंटि परिस्थिति एंटो तेलुसुकुने प्रयत्नं चेद्दां अरुण आदिलाबाद जिल्ला मोत्तं उम्मडि आदिलाबाद जिल्लालो परिस्थिति एंटि गत 3-4 रोजुल वर्षालु भारी एत्तुन पडुतुन्नायि हैदराबाद नगरं मनं चूसां अक्कड एंटि ताजा परिस्थिति एंटि ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా జిల్లా జనజీవనం అయితే అస్తవ్యస్తంగా మారేది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏజెన్సీ గ్రామాలతో పాటు మారుమూల గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దర్దాపు అంటే 250 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఏదైతే వాగులు ఉప్పొంగడంతో కూడా ఈ రాకపోకలకు అయితే అంతరాయం ఏర్పడింది. వాగుల వద్ద కూడా గంటల తరబడి కూడా నిరీక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం జిల్లాలో నెలకొన్నది. ముఖ్యంగా ఇక ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాకు వచ్చేసరికి నిర్మల్ జిల్లాలో అదే విధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకు కూడా 100 ఎకరాల్లో అయితే పంట నష్టపోయింది. ముఖ్యంగా 100 ఎకరాల పంట నష్టపోవడంతో పాటు చాలా మంది కూడా ఇబ్బందులకు గురైతే ఉన్నారు. ఇద్దరు అంటే ఒక నిర్మల్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లాలో బైన్స్, అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు కూడా గల్లంతై చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆదిలాబాద్ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు దిండి దుండి వాగుతో పాటు కుసినపల్లి వాగులు కూడా ఉప్పొంగడంతో కూడా దర్దాపు ఒక 60 గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినాయి. అదే విధంగా కూడా నిర్మల్ జిల్లాకు వచ్చేసరికి నిర్మల్ జిల్లా బోత్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ఒక 26 గ్రామాలకు ఏదైతే కడారి వాగు అనేటువంటి వాగు ఉప్పొంగడంతో 26 గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా జిల్లా అంతా కూడా ఇప్పటికే కూడా అనేక ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఇక్కడ లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయమైనాయి. అదేవిధంగా కూడా ప్రాజెక్టులు ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుతో పాటు గడ్డెనవాగు ప్రాజెక్టు, అదేవిధంగా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కుమ్మరంపి ప్రాజెక్టు లో కూడా ఇప్పటికే కూడా భారీగా వరద నీరు చేరుతా ఉన్నది. దీంతో కూడా గేట్లను ఎత్తి కూడా దిగువకు నీటినైతే అధికారులు విడుదలైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక ముఖ్యంగా కూడా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అదే విధంగా కూడా మంచిర్యాల జిల్లా కావచ్చు, ఏదైతే మారుమూల గ్రామాల నుండి కూడా ఆసుపత్రులకు కానీ అత్యవసర సేవలకు వెళ్లే వారికి అయితే పూర్తిగా రాకపోకలు అయితే బంద్ అంటే నిలిచిపోయినటువంటి పరిస్థితి, రోడ్లు కట్టైన పరిస్థితి, అదే విధంగా కూడా వాగులు ఉప్పొంగడంతో కూడా రాకపోకలు జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని కూడా మనం చెప్పచ్చు. సంబంధించి కూడా ఏదైతే ఇటు వాగులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, జనజీవనానికి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి నెలకొన్నది. అరుణ్, అంటే మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో చాలా రిమోట్ ఏరియా అంటే చాలా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, అంటే ఆదివాసీలు పెద్ద ఎత్తున అంటే వారి గ్రామాలకు కనీసం రాకపోకలకు సంబంధించి వీలుగా ఒక రోడ్లు కూడా లేనటువంటి దుస్థితి ఉందని మనం మాట్లాడుకుంటుంటాం చాలా సందర్భాలు చూస్తాం. తాజాగా మనం చూసాం మొన్న ఏం జరిగిందనేది. సో ఏంటి ఆ వాటికి సంబంధించి అధికారులు కావచ్చు, వైద్య అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు, ముందస్తు చర్యలకు సంబంధించి ఏమైనా వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారా, వాళ్ళ స్థానికమే వారికి ఏమైనా అందించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదు, అయితే వాస్తవానికి ఏదైతే సంఘటనలు ఎదురైనప్పుడు ఏదైతే సంఘటనలు ఎదురైనప్పుడు మాత్రం అధికారులు అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా మేము ఈ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్తున్నారని ఇక్కడ కూడా తెలియదు. మొన్న మనం చూసాం గాది కూడా ఏదైతే ఒక మహిళ పుట్టినొప్పులతో కూడా సరైన వైద్యం అందక బాగు దగ్గర చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా కుమ్రాభి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఒక మహిళ చనిపోయింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక మహిళ కూడా అక్కడ రాత్రి కూడా అక్కడ ఏదైతే వాగు దగ్గరనే ప్రవహించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏదైతే కూడా రిమోట్ ఏరియాలలో కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు అక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. అక్కడ కూడా ఏదైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో కూడా ఏమైనా సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది అయితే మనకున్నటువంటి సమాచారం.